సభకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మధుర గాయకుడు అనే ఒక ఆ పదానికి అర్హత ఉన్నటువంటి ఏకైక గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి ఈ కార్యక్రమం ప్రతిసారి విజయవాడలో చేస్తారు, కానీ మన విశాఖపట్నం కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు విశాఖ నగరాన్ని ఒక టూరిజం రాజధాని, ఒక ఫైనాన్షియల్ రాజధాని, అలాగే ఒక సాంస్కృతిక రాజధాని కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు అధికార సహకారంతో మీ అందరి యొక్క ఆశస్సులతో పాత్రిక మిత్రుల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని చేద్దాం. ఫిబ్రవరి 11 ఆయన వర్ధంతి. ఆ రోజున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పిలిచి ఒక వారం రోజులు కార్యక్రమం చేద్దామని చెప్పారు రత్నకుమార్ గారు. తప్పనిసరిగా సభ ద్వారా వారికి హామీ ఇస్తున్నాను, ఒక వారం రోజులు ఘంటసాల వారోత్సవాల కార్యక్రమం పెట్టి దాన్ని కూడా దిగ్విజయం చేద్దామని తెలియజేసుకుంటూ 38 విగ్రహాలు పెట్టారు. ఇంకో 4 విగ్రహాలు పెడితే అది గిన్నిస్ రికార్డ్ అవుతుందండి. అభిమానులే పెట్టారు, ప్రభుత్వం పెట్టాల, ఎవరు పెట్టాల, వాళ్ళ పిల్లలు కూడా పెట్టాల. ఘంటసాల గారి అభిమానులే వివిధ ప్రాంతాల్లో 38 విగ్రహాలు వారే పెట్టుకున్నారు, ఎవరు ప్రమేయం లేకుండా. మరి ప్రభుత్వ తరపున కానీ మా తరపున కానీ మిగిలిన 4 విగ్రహాలు కూడా పెట్టి వారి పేరుని గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఎక్కించడానికి ఒక సాంస్కృతిక శాఖ మంత్రిగా తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా సార్ మీ నాన్నగారు మీకు పెద్ద కుటుంబాన్ని చెల్లారు, ఇప్పుడే చెప్పారు వాళ్ళిద్దరు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ అని బయాలజికల్గా, మేమంతా కూడా ఆయన పిల్లలు లాంటి వాళ్ళమే. తప్పనిసరిగా ఆ మహానుభావుడి యొక్క పేరు చరిత్రలో మరి ఎప్పుడూ గుర్తుండిపోయే విధంగా కార్యక్రమాలు చేద్దామని తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొక 2 ఇయర్స్లో 100 ఇయర్స్ వస్తే ఆయనకి అని చెప్పారు. ఆ సతజయంతి ఉత్సవాలు కూడా మరి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం, 13 జిల్లాల్లో కూడా చేయడానికి ఒక రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రిగానే కాకుండా ఆయన అభిమానిగా కూడా తప్పనిసరిగా నా వంతు కృషి సహాయ సహకారాలు చేస్తానని. అలాగే ఇప్పుడు వారు ఒక ప్రపోజల్ చెప్పారు, మంచి ప్రపోజల్. మరి మహానుభావుడు గురించి పాటలో తిన్నారు మన అందరం అన్నాం, కానీ ఆయన గురించి తెలియదు చాలామందికి. మరి ఆయన గురించి తెలుసుకునే విధంగా రాబోయే తరానికి సంగీత కళాకారులకి ఆయన చరిత్ర తెలిసే విధంగా ఒక మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. అది కూడా విజయవాడలో ఒక సాంస్కృతిక కళాశాల ఉంది మాది, మ్యూజిక్ కాలేజీ. ఆ మ్యూజిక్ కాలేజీలోనే ప్లేస్ ఉంది అని చెప్పారు లక్ష్మి గారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ఘంటసాల గారి మ్యూజియం విజయవాడ మ్యూజిక్ కాలేజీలో ఏర్పాటు చేస్తామని కూడా, ఆయన పాడిన పాటల్లో 3000 రికార్డ్స్ ఉన్నాయి, ఆయన యూజ్ చేసిన బట్టలు కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. అది కూడా అవన్నీ కూడా వారు ఇస్తానని చెప్పారు. అవన్నీ తీసుకుని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఘంటసాల గారి పేరిట మ్యూజియం కూడా విజయవాడ మ్యూజియం కాలేజీలో ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ కూడా సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అలాంటి మహానుభావుడు మరి కృష్ణా జిల్లా చౌటుకొల్లో పుట్టారు. తెలుగువాడిగా పుట్టడం, మన భారతదేశంలో పుట్టడం మన అందరూ అదృష్టం. ఘంటసాల వెంకటేశ్వర గారు మరి భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు కానీ ముఖ్యంగా భగవద్గీత కానీ ఎప్పటికీ కూడా మరి తెలుగువారి గుండెల్లో ఈ ప్రపంచం ఉన్నందుకు వారికి చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేసుకుంటూ